हाई फ्रेंड्स वेलकम टू टेक वीडियो मनम चेन्नई बैंगलूर मैसूर हाई स्पीड रैल कॉरिडोर की संबंधी विषय వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు గనక టెక్ చేదు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దేశవ్యాప్తంగా నేషనల్ హై స్పీడ్ రైల్ కారిడార్ లిమిటెడ్ ఆద్వర్యంలో వివిధ నగరాల మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణాలను చేపడుతున్నారు వాటిలో అహ్మదాబాద్ ముంబై మధ్య నిర్మిస్తున్న హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది మిగతా హై స్పీడ్ రైల్ కారిడార్లన్నీ వివిధ దశల్లో ఉన్నాయి కొన్ని డిపిఆర్ దశలో ఉన్నాయి కొన్ని అప్రూవల్ దశలో ఉన్నాయి మరికొన్ని ప్రపోజల్ దశలో ఉన్నాయి చెన్నై బెంగళూరు మైసూర్ హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రస్తుతం డిపిఆర్ దశలో ఉంది ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ మూడు రాష్ట్రాల గుండా వెళ్తుంది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం పూర్తయితే ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ పొడవు వచ్చేసి 435 కిలోమీటర్లు ఉంటుంది ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ లో మొత్తం 9 రైల్వే స్టేషన్లు ఉన్నాయి తమిళనాడులో चेन्नई पूनमल्ली अरकोणम लो रेलवे स्टेशन वस्ताई आंध्र प्रदेश लो चित्तूर लो ओक रेलवे स्टेशन वस्तुंदी कर्नाटक लो बंगारपेट बेंगलूरु चन्नपटना मंडिया मरियु मैसूर लो रेलवे स्टेशन लो वस्ताई प्रस्तुतम चेन्नई मैसूर मध्य उन्ना रेलवे लाइन पड़ो वच्चेसी 497 किलोमीटर्लु ఈ రైల్వే లైన్ లో ప్రయాణించే రైళ్ళలో అతి తక్కువ సమయంలో ప్రయాణించే రైలు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు ఈ రైలు ఈ 497 కిలోమీటర్లు ప్రయాణించడానికి యావరేజ్ గా 7 గంటల సమయం తీసుకుంటుంది ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ అందుబాటులోకి వస్తే చెన్నై మైసూర్ మధ్య ప్రయాణ సమయం 2 గంటల 25 నిమిషాలకి తగ్గుతుంది అంటే ప్రస్తుతం 7 గంటల సమయం పడుతుంది శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైల్ కి ఆ సమయము 2 గంటల 25 నిమిషాలకి తగ్గుతుంది ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ లో బెంగళూర్ మైసూర్ మధ్య ప్రయాణ సమయము 45 నిమిషాలకి తగ్గుతుంది ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ ని గంటకి 350 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించడానికి అనుకూలంగా నిర్మిస్తున్నారు కానీ ఆపరేషనల్ స్పీడ్ మాత్రము 320 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది గంటకి అంటే మాక్సిమం స్పీడ్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి 250 కిలోమీటర్లు ఉంటుంది గంటకి ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ లో నిర్మించే రైల్వే గేజ్ వచ్చేసి స్టాండర్డ్ గేజ్ ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్ లో ఎక్కువ శాతము బ్రాడ్ గేజ్ ఉంది కొన్ని మీటర్ గేజ్ ఉన్న వాటిని కూడా బ్రాడ్ గేజ్ గా మారుస్తున్నారు కానీ ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ లో నిర్మించే గేజ్ మాత్రము స్టాండర్డ్ గేజ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న मेट्रो स्टैंडर्ड गेज हैदराबादे का इंडिया अन्नी मेट्रोस स्टैंडर्ड गेज सो आ गेज हाई स्पीड रेल कॉरिडोर निर्मित हाई स्पीड रेल कॉरिडोर तिगे रैल E5 सीरीज शिंकन्सेन रैल सो वीट जापान नीं इंपोर्ट तमनेल ट्रैन चूसर कदा सो अलाटाई हाई स्पीड रेल कॉरिडोर तिगे रैल ఇంకా ఈ చెన్నై బెంగళూరు మైసూర్ హై స్పీడ్ రైల్ కారిడార్ ని 2051 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మనం ఇప్పుడు మ్యాప్ లో ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ ఎటు వెళ్ళే అవకాశం ఉందో చూద్దాము ఇది చెన్నై తమిళనాడులో ఉంది ఇది మైసూర్ కర్ణాటకలో ఉంది ఈ రెండిటి మధ్య నిర్మించేదే చెన్నై మైసూర్ హై స్పీడ్ రైల్ కారిడార్ నేను మీకు ఒక బేసిక్ ఐడియా రావడం కోసమే ఈ రైల్వే లైన్ ఇలా వెళ్తుందని చూపించాను అదే విధంగా స్టేషన్స్ ను కూడా పాయింట్ అవుట్ చేశాను కానీ ఎగ్జాక్ట్ గా అలానే వెళ్ళే అవకాశం లేదు మరి స్టేషన్స్ కూడా నేను చూపించిన ప్లేస్ లోనే వచ్చే అవకాశం లేదు ఈ రైల్వే లైన్ లో మొత్తం 9 స్టేషన్లు వస్తాయి సో ఈ చెన్నై నగరంలో ఒక స్టేషన్ వస్తుంది ఈ స్టేషన్ అండర్ గ్రౌండ్ లో ఉండే అవకాశం ఉంది తర్వాత పూనమల్లి ఇది కూడా తమిళనాడులోనే ఉంటుంది తర్వాత అరకోణం ఇది కూడా తమిళనాడులోనే ఉంటుంది సో ఆ తర్వాత ఈ రైల్వే లైన్ ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో కేవలం ఒక రైల్వే స్టేషన్ మాత్రమే ఉంటుంది అది చిత్తూరు లో ఉండే అవకాశం ఉంది చిత్తూరు లో ఉండొచ్చు లేకపోతే చిత్తూరుకి దగ్గరలో ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత ఈ రైల్వే లైన్ కర్ణాటకలోకి ఎంటర్ అవుతుంది కర్ణాటకలో బంగార్పేట్ లో ఒక రైల్వే స్టేషన్ వస్తుంది తర్వాత బెంగళూరు
లో ఒక రైల్వే స్టేషన్ వస్తుంది. సో ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు బెంగళూరు నగరం మధ్యలో వచ్చే అవకాశం ఉండదు, అంటే కొంచెం సిటీకి అవుట్స్కట్స్ లోనే ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా బెంగళూరులో వచ్చే రైల్వే స్టేషన్ కూడా అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత బెంగళూరు నుండి ఇటు మైసూర్ వైపు వెళ్తుంది రైల్వే లైన్. సో తర్వాత చెన్నపట్నలో ఒక రైల్వే స్టేషన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత మండ్యాలో ఒక రైల్వే స్టేషన్. తర్వాత ఫైనల్గా మైసూరులో ఒక రైల్వే స్టేషన్. సో మొత్తము 9 రైల్వే స్టేషన్లు వస్తాయి. చెన్నై బెంగళూరు మైసూర్ మధ్య ఉన్న రైల్వే లైన్ చెన్నై నుండి అరకోణం, కాట్పాడి తర్వాత కుప్పం, బంగార్పేట్ మీదుగా ఇలా బెంగళూరు వెళ్ళి ఆ తర్వాత బెంగళూరు నుండి ఇలా మైసూర్కి వెళ్తుంది. సో ఆ రైల్వే లైన్ పొడవు వచ్చేసి 497 కిలోమీటర్స్. ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ పొడవు వచ్చేసి 435 కిలోమీటర్స్. సౌత్ ఇండియాలో ప్రపోజ్ చేసిన మొదటి హై స్పీడ్ రైల్ కారిడారే ఈ చెన్నై బెంగళూరు మైసూర్ హై స్పీడ్ రైల్ కారిడార్. ఆ తర్వాత హైదరాబాద్ ని ముంబైతో కనెక్ట్ చేస్తూ ఒక హై స్పీడ్ రైల్ కారిడార్ ని ప్రపోజ్ చేశారు. రీసెంట్ గా హైదరాబాద్ బెంగళూరు మధ్య కూడా ఒక హై స్పీడ్ రైల్ కారిడార్ ని ప్రపోజ్ చేశారు. ప్రస్తుతం ప్రపోజ్ చేసిన మరియు అప్రూవ్ చేసిన హై స్పీడ్ రైల్ కారిడారులో 3 రైల్ కారిడార్లు తెలుగు రాష్ట్రాల గుండా వెళ్తున్నాయి. హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్, హైదరాబాద్ ముంబై, చెన్నై బెంగళూరు మైసూర్ హై స్పీడ్ రైల్ కారిడార్. ఇవి కాకుండా హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం మధ్య కూడా ఒక హై స్పీడ్ రైల్ కారిడార్ ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ పైన మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.